चित्तूर जिला पुंगनूर चेल्ला बाबू समक्ष भारी पार्टी चेरकल पुंगनूर नियोजकवर्ग पुलिचेर्ल मंडलम कल्लूरु चौड़ेपल्ली मंडलम पुंगनूर पट्टण परिधि शुक्रवार संख्यलो वाईसीपी नुंचि टीडीपीलोकी नियोजकवर्ग तेलुगुदेशं पार्टी उम्मडी एम्मेल्ये अभ्यर्थी चेल्ला बाबू रामचंद्ररेड्डी आध्वर्यंलो पार्टीलोकी चेरारु। ఈ సందర్భంగా ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు। చల్లబాబు మాట్లాడుతూ రంజాన్ మాసంలో తెలుగుదేశం పార్టీని అభిమానిస్తూ ఎంతో మంది చేరడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు। వచ్చే ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న రాయల్, టీడీపీ నాయకులు శ్రీకాంత్, సుబ్రహ్మణ్యం రాజు, మాధవ రెడ్డి, సివి రెడ్డి, షామీర్ తదితరులు పాల్గొన్నారు। పార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపి చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వస్తేనే మైనారిటీ సోదరులకు అవుతేనేమి, యువతలకు అవుతేనేమి, రైతులకు అవుతేనేమి, విద్యార్థులకు అవుతేనేమి, ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది। లేకపోతే ఈ వైఎస్ఆర్ పరిపాలన ఇంకా కొనసాగితే ఈ రాష్ట్రంలో పూర్తిగా అయోమయం పాలైపోతుంది, దీనికి అంతం పాడాలా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా అని చెప్పి పెద్ద ఎత్తున ఈ పార్టీలో చేరనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఇక్కడ మంత్రి గత 20 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో చేసింది శూన్యం, ఏ మండలానికైనా కూడా అతని స్వలాభం కోసం పనులు చేసుకున్నాడు కానీ ప్రజలకు కానీ మైనారిటీలకు కానీ యువతకు కానీ ఎవరికైనా రైతులకల్లా అవుతే పూర్తిగా ప్రాజెక్టులు ఆయన స్వలాభం కోసం చేసుకొని బిల్లులు చేసుకొని కాంట్రాక్టులు చేసుకొని లబ్ధి పొందినాడు తప్ప ఒక రైతుకు కూడా నష్టపరిహారం ఇచ్చిన పాపాన పోలేదు। ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ శాపాలుగా మారి ఈ రోజు చెప్తున్నా రంజాన్ మాసంలో ప్రవిత్రమైన రంజాన్ మాసంలో మళ్ళీ చెప్తానా పుంగనూరు పట్టణంలో పుంగనూరు నియోజకవర్గంలో మైనారిటీ సోదరులు తెలుగుదేశం వైపు వచ్చి ఈ పుంగనూరులో తెలుగుదేశం జెండా ఎగరేసేది ఖాయం, ఈ మంత్రిని ఇంటికి పంపించేది ఖాయం ఉంటుంది తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ప్రజలు